28వ తేదీన రామంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో నిర్వహించే హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పప్ప సత్యనారాయణ, కోశాధికారి ఎర్రం ముత్యాలు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డితో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేసిన వివిధ మఠాల స్వామీజీలు రామంపేటలో నిర్వహించే సహస్ర హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమానికి రావటం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండలం నుంచి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా యువత పెద్ద ఎత్తున రామేపేటలో నిర్వహించి హనుమాన్ చాలీస పారాయణానికి తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, విహెచ్పి జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ, కోశాధికారి ఎర్ర ముత్యాలు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాచర్ల అశోక్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, వనం నర్సింహులు, వడ్ల వెంకటరాములు, సుంకరి రమేష్ గౌడ్, కటిక అశోక్, డప్పు స్వామి, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ధర్మాల గురించి కలిగలిగిన చెప్తున్నారు కానీ ఈ దేశంలో 5000 సంవత్సరాల క్రితం మన ధర్మం పుట్టింది. ఈ ధర్మం ప్రపంచ దేశాలకు మార్గం చూపించింది. అదే మన హిందూ ధర్మం, అదే సనాతన ధర్మం అనే కార్యక్రమాన్ని మన అధ్యక్షులు, మనల్ని ఉపాధ్యక్షులుగా వచ్చి మనకు ఆహ్వానం అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా శంకరం కూడా యువత మన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకున్న తప్పకుండా మన రామపేట పోదాం. 100% మీకు మేము పూర్తిగా సహకరిస్తామని ఈ ద్వారా తెలుసుకుంటే అవకాశం ఇచ్చాము.